నమస్తే అండి, నేను కూడా ఆ క్రియేషన్స్ లో ఒక మెంబర్ ని. ఇన్నాళ్ళు వచ్చిన వీడియోస్ కామెంట్స్ అన్ని నేను ఫాలో అవుతున్నాను, కాకపోతే నాకు మాట్లాడేంత సమయమో అవకాశం రాలేదు. కానీ ఈ రోజు నా మనసులో ఉన్న విషయాలన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక వీడియోలో నా కాళ్ళ దగ్గరకు వచ్చింది నా భార్య అనే మాట చాలా చీత్కరించే రకంగాను, చాలా చీప్ గాను, చాలా మేల్ షావనిజం ని చూపిస్తున్నట్టుగాను ఒక రకంగా ఒక విరక్తిని తెప్పిస్తోంది. ఇంతకాలం ఇంత మారిన సమాజం ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఇంకా ఇంతే చీప్గా చూస్తారా? ఉమెన్ అంటే వీళ్ళందరికీ ఆటబొమ్మలా? మనుషులు కాదా? ఇంత జెండర్ ఈక్వాలిటీ గురించి, ఇంత ఫెమినిజం గురించి మాట్లాడుతున్నా కూడా ఇంకా కూడా ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఇదే నా సమాజం? ఇంత అసహ్యకరంగా ఉందా ఇంకా మన సమాజం? ఇంత డెవలప్డ్ కంట్రీ అయ్యుండి అని అనిపించింది నాకు. అదే కాకుండా ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి లైఫ్లో దుర్మార్గుల్ని ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాం. అలా మీరు ఎంతోమందిని చూస్తుంటారు, అలా నేను కూడా ఎంతోమందిని చూశాను. మీకు అలాంటి కొన్ని సంఘటనలు నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఒక చిన్న పాప, ఒక 8 నెలల పాప ఆడుకుంటుండగా సడన్గా ఆ పాప మీదకి హఠాత్తుగా ఒక్కసారిగా ఎగిరి రావడం కరెక్ట్ అంటారా? ఆ పాపలు అదిరిపోదా, భయపడదా, గుక్కపట్టేడవదా? అవన్నీ చూస్తున్న ఇంకొక మనిషికి ఒళ్ళు జలదరించదా? ఇవన్నీ కరెక్టేనా చెప్పండి. ఇంకొక ఇన్సిడెంట్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ పాప ఒక రూమ్లో ఉండగా మాటి మాటికి పదే పదే నాక్ చేసి రావడం కరెక్ట్ అంటారా? మేనర్స్ అంటారా? అది ఇంకా ఇలాంటి కాలంలో కూడా ఇట్లా డిస్టర్బ్ చేస్తూ నడిపించవచ్చు అంటారా? వచ్చి ఆ తలుపు తీసిన తర్వాత వాళ్ళని విసుక్కోవడము, కోపడ్డము, హేళన చేయడము, తోసేయడము, ఇవన్నీ కరెక్ట్ అంటారా? ఇలాంటివన్నీ ఇంకా జరుగుతున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ మనము ఫేస్ చేస్తాం, మనకి ఎన్నో మన చుట్టూనూ చూస్తాం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చేసే దుర్మార్గుల్ని వదిలేసేయాలా? ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా క్వశ్చన్ చేసి ఎదురు తిరిగే హక్కు మనకు లేదా? ఏ ఆడపిల్లకి లేదా? ఏ అమ్మాయికి లేదా? ఏ ఇంట్లోనూ లేదా? చెప్పండి, మీరు చెప్పండి. అలాంటి దుర్మార్గుల్ని క్వశ్చన్ చేసి నిలదీసి వాళ్ళని అడిగి కడిగేయాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా అనుకుంటారని నేను అనుకుంటున్నాను. సో నాకు ఒక 1 నెల టైం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అలాంటి వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తాను. తీసుకొచ్చి వాళ్ళని, వాళ్ళ ఉద్దేశాల్ని, ఈ జరిగిన సంఘటనలన్నిటికీ వివరణ కనుక్కోవడం మన బాధ్యత. ప్రతి అమ్మాయిగా, ప్రతి ఇంట్లోనూ, ప్రతి సమాజంలోనూ సభ్యురాలిగా ఇవన్నీ బయట పెట్టడము, వీటన్నిటి గురించి తెలుసుకోవడము మన బాధ్యత. సో త్వరలోనే ఈ జరిగిన ఇన్సిడెంట్స్కి వివరణ కోరుతూ, ఇట్లాంటి దుర్మార్గులు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు నిజంగా ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగిందని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.